ప్రస్తుతం ఏపీ సీఎం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ద్వారా కొత్తగా అలవలపాడు, పెన్లూరు, నాగూరు గ్రామాలకు జిఎన్ఎస్ఎస్ నుండి నీళ్లు అందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివరిలో ఉన్న చెరువులు వికొత్తపల్లి, గిడ్డంగివారిపల్లి, టీ వెలమారిపల్లి, ముచ్చుకోన చెరువుల ద్వారా నీరు వెళ్లి పాపాగ్ని నదిలో కలుస్తాయి. మధ్యలో నందిపల్లి, కుప్పాలపల్లి, ముసలిరెడ్డిపల్లి గ్రామాలకు కూడా ప్రయోజనం దీనివల్ల చేకూరుతుంది. 58 కోట్ల రూపాయలతో ఈ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మూడవది, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రపల్లి చెరువుకు నీటిని నింపడం, వేముల మండలంలోని యూసీఐఎల్ అంటే యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్తో ప్రభావితమయ్యే 7 గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ పథకం ద్వారా కోమనూతలకి, ఎగువపల్లికి, మురాల చింతరికి, అంబకపల్లికి, ఎర్రబల్లి చెరువుకి, మోట్నూతలపల్లి వంకకి మరియు యూసీఐఎల్ గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడంగవారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ కూడా నిర్మిస్తున్నాము. వీటి వల్ల యూసీఐఎల్ పల్లెలకు నీరు పూర్తిగా అందుతుంది. దీనికోసం అక్షరాల 350 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాము. నాలుగవది, మున్సిపాలిటీ పులివెందుల మున్సిపాలిటీలో 57.36 కిలోమీటర్ల మేరకు భూగర్భ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, దీనికోసం అక్షరాల 100 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నాం. ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. పులివెందుల మున్సిపాలిటీలో 142.56 కిలోమీటర్ల మేర త్రాగునీటి సరఫరా కోసం పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనికోసం టౌన్కు 65 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. ఆరవది, వేంపల్లి గ్రామ పంచాయతీ యందు 86.50 కిలోమీటర్ల మేరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ డ్రైనేజ్, దీనికోసం వేంపల్లి టౌన్కు 63 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఏడవది, పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం నందు వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం, సిసి రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ పనులు, అంగన్వాడీ భవనాల నిర్మాణం పనులు, పీబీసీ మరియు సిబిఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, పీబీసీ నుంచి దొన్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనంబావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయిని చెరువు నుంచి బకనగారి పల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద లింగాల కింద రామట్లపల్లి చెరువుకు, గుణకలపల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాన కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నలపరెడ్డిపల్లి, అమ్మాయిగారిపల్లి కుంటకి నీళ్లు అందించడానికి మొత్తం ఇవన్నీ కలిపి 114 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఎనిమిదవది, పులివెందుల నియోజకవర్గంలో 7 మార్కెటింగ్ గిడ్డంగులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. పులివెందుల మరియు సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతులు ఏర్పాటు, దీనికోసం 13.21 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. తొమ్మిదవది, పులివెందుల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్,
ఫ్రీ కూలర్ మరియు శీతల గిడ్డంగి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం హార్టికల్చర్ పంటల కోసం. దీనికోసం 13 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. నల్లచెరువుపల్లి గ్రామంలో పదవది నల్లచెరువుపల్లి గ్రామంలో 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు ద్వారా 14 గ్రామాలకు లబ్ధి జరుగుతుంది. దీనికోసం 27 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తూ ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 11/33/11 కేవీ విద్యుత్ సామర్థ్యము గల 5 ఉపకేంద్రాల నిర్మాణం చేయుట ద్వారా 10 గ్రామాల్లోని 2100 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మరియు 10200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. దీనికోసం 10 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 12వది ఆర్ఎన్బి ద్వారా 2 రహదారుల విస్తరణ. ఓల్డ్ కడపాటు పులివెందుల రోడ్డు వేంపల్లె టౌన్లో నూలివీడు పందికుంట కోళ్లకుంట రోడ్డు, వీటి కోసం 19.60 కోట్ల రూపాయలతో ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 13వది పులివెందుల్లో ప్రాంతీయ వైద్యశాలను అభివృద్ధి చేయుట కొరకు 11.52 కోట్ల రూపాయలతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 14వది వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని స్థాయికి పెంచడం వేంపల్లెలో చేస్తూ ఉన్నాం. దీనికోసం 9.30 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 15వది ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ చేస్తూ ఇందులో 14 డిసిప్లిన్స్కు సంబంధించిన పూర్తిగా ఇక్కడే అన్ని రకాల వసతులతో పాటు ట్రైనింగ్ ఇచ్చేట్టుగా 14 రకాల స్పోర్ట్స్కు సంబంధించి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తూ వసతులు కల్పిస్తూ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. దీనికోసమని చెప్పి 17.50 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 16వది ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్స్ కోసం అభివృద్ధి కొరకు 20 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తూ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 17వది నియోజకవర్గంలో 51 దేవాలయాల పునరుద్ధరణ మరియు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కాలనీల యందు ఉన్న 18 కొత్తగా దేవాలయాల నిర్మాణం మొత్తానికి 16.85 కోట్ల 85 లక్షలు దీనికోసం కేటాయింపులు చేస్తూ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 18 పులివెందుల నందు ప్రభుత్వ కార్యాలయం సముదాయము మినీ సచివాలయం ఏర్పాటు కొరకు 10 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 19 నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాల కొరకు మరో 11.20 కోట్ల రూపాయలతో ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 20వది వేంపల్లిలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల కొరకు 4.5 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 21వది వేంపల్లి నుండి వేంపల్లిలో కొత్తగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తూ దానికోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 22వది జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజు పులివెందుల నందు లెక్చర్ కాంప్లెక్స్ మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రం, వీటి కోసం జేఎన్టీయులో 20 కోట్ల రూపాయలు జేఎన్టీయుకు కేటాయింపులు చేస్తూ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతూ ఉంది. 23వది వేంపల్లె నుండి కొత్తగా బీసీ తరగతులకు బాలురు మరియు బాలికల కోసం వసతి గృహాల కోసం 4 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తూ వారి కోసం రెసిడెన్షియల్ సౌకర్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నాం బీసీ హాస్టల్స్. 24వది పులివెందుల యందు ఒక మోడల్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తూ ఇక్కడ
3.64 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నాం. మొత్తానికి ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 1329 కోట్ల రూపాయలతో ఈరోజు పులివెందల్లో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి డిపిఆర్లన్నీ తయారవుతా ఉన్నాయి. అవన్నీ అయ్యే కొద్దీ రాబోయే రోజుల్లో రాబోయే పర్యటనలలో మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేస్తూ పోతా ఉంటామని కూడా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి వచ్చే విధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును కూడా రాబోయే రోజుల్లో డిపిఆర్ తయారవుతా ఉంది. రాబోయే రోజుల్లో మన ఐజీ కార్ల్ బిల్డింగ్ ఇక్కడే కనిపిస్తుంది. నాయన టైంలో ఈ బిల్డింగ్ కట్టారు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అంత మంచి బిల్డింగుల పరిస్థితి చూస్తూ ఉంటే దయనీయంగా ఉంటుంది. ఆ బిల్డింగ్లలో అగ్రికల్చర్ కాలేజు, హార్టికల్చర్ కాలేజు, వెటర్నరీ కాలేజు మూడు కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా రాబోయే రోజుల్లో ఆ ప్రపోజల్స్ కూడా తయారవుతున్నాయి. వచ్చిన తర్వాత దానికి కూడా పునాది రాయేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో పెండింగ్ పీబీసీ, లింగాల బ్రాంచ్ కెనాలు, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపడతాం. అదేవిధంగా ఇప్పటికే అనేక గ్రామాలకు చెరువులు ఉన్నాయి. చెరువులు లేని గ్రామాలకు కూడా చెరువులు తవ్విస్తాం. సర్వే చేయించి ఆ చెరువులు దాని దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమాలు కూడా చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్తో లింక్ చేసి ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందికి పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక అన్నిటికన్నా ఒక్క ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. కరువు సీమలో ఉన్నాం. నీళ్లు లేకపోతే పరిస్థితులు ఏమిటో పూర్తిగా తెలిసి ఉన్న ప్రాంతం మనది కాబట్టి గండికోట డ్యాము దిగువన ముద్దనూరు మండలంలో అరవేటిపల్లి దేనేపల్లి దగ్గర ఇంజనీర్లు ఐడెంటిఫై చేశారు. సర్వేలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్లు తయారవుతూ ఉన్నాయి. మరో 20 TMC స్టోర్ చేసుకునే కెపాసిటీ మేరకు అక్కడ వసతులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ డ్యామ్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేసే రోజు త్వరలోనే రిపోర్ట్లు తయారవుతే దానికి కూడా వచ్చి శంకుస్థాపన చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇక మన ప్రాంతానికి చిరకాల కోరిక అయినటువంటి ముద్దనూరు నుంచి కొడికొండ చెక్పోస్ట్ రోడ్డు అంటే పులివెందుల బెంగళూరు రోడ్డుని మనం ఎప్పుడూ వాడుతూ ఉంటాం. ఆ రోడ్డును కూడా ఇంకా విశాలపరిచే దిశగా కూడా అడుగులు వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలు. మీ అందరి చల్లని దీవెనల వల్ల, దేవుని దయతో మీ బిడ్డ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మీ బిడ్డ మీ అందరి రుణం తీర్చుకునే ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాన్నను అమితంగా ప్రేమించారు. నాన్న చనిపోయిన తర్వాత నాకెవరూ లేరు అన్న సందర్భంలో మీ వెనకాల మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. ఒక బిడ్డగా నన్ను దీవించారు, ఆశీర్వదించారు. రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా గొప్పగా మంచి చేసే అవకాశం నాకు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.